వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అయితే నేను ఎగ్ బజ్జీలు తయారు చేయబోతున్నానండి. ఈవినింగ్ స్నాక్స్ ఇవైనా కానీ చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా మరీ చాలా ఇష్టపడతారు. ఎగ్ అంటే అందరికి ఇష్టమే కదా. ఇలా అప్పుడప్పుడు ఎగ్ బజ్జీలు తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి. మరి ఈ ఎగ్ బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూసేద్దామా. ఒక మిక్సీ బౌల్లో ఈ కప్పుతో రెండు కప్పులను మనం శనగపిండిని యాడ్ చేసుకోవాలి. రెండు కప్పులు వేసుకుంటున్నాను. తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత హాఫ్ టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి, తర్వాత హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యం పిండి వేసుకుంటున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీరను కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడంతా బాగా కలిసేలాగా ఒక స్పూన్తో కలుపుకుంటున్నానండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్ది వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఉండలేం లేకోకుండా బ్యాటర్ని కలుపుకోవాలి. సేమ్ బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదేవిధంగానే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా మనకు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మనం ఎగ్ బజ్జీలు వేసుకోవడానికి ఈ విధంగా రావాలండి. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకున్నామండి. ఈ ఎగ్ బజ్జీ కోసం నేను 3 గుడ్లను, ఉడకబెట్టుకున్న గుడ్లను తీసుకున్నానండి. ఈ గుడ్లను మనం కట్ చేసుకోవాలి. నేను ఒక్కొక్క గుడ్డు తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క గుడ్డులో మనము 4 పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీరు 2 పీసెస్ లాగైనా కట్ చేసుకొని అయినా కూడా ఆ విధంగా అయినా కూడా చేసుకోవచ్చు. నేను అన్నీ కట్ చేసుకొని మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను అన్ని ఎగ్స్ అన్నీ ఇట్లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము బజ్జీలు వేసేసుకుందాము. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ను వేడి చేసుకున్నానండి. వేసేటప్పుడు మనము మంట సిమ్లోనే పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ పీసెస్ తీసుకొని శనగపిండి బ్యాటర్లో ముంచుకొని వేళ్ళతో పట్టుకొని వేసుకుంటే ఎక్కువ పిండి పట్టుకోదు. వీడియోలో చూపించే విధంగా వేసుకోండి. ఇలా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రెండ్స్ చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. మిగతా ఎగ్ పీసెస్ని కూడా సేమ్ ఇదే విధంగానే మనం వేసేసుకోవాలి. ఒక్కొక్క ఎగ్ పీసెస్ తీసుకొని ఇట్లా బ్యాటర్లోకి ముంచుకొని నూనెలోకి వేసేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అన్నీ ఇట్లనే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బజ్జీలు రెడీ అయిపోయినాయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారా ఎగ్ బజ్జీలు ఎలా తయారు చేసుకున్నాం అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధువులతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మొదటిసారిగా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.